హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి గుమ్మడికాయతో స్వీట్ తయారీ ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను మీకు ముందుగా ఒకటి వీడియో పెట్టున్నాను, కానీ ఈరోజు నెయ్యి లేకుండా ఈజీగా చేసుకునే పద్ధతి మీకు ఈరోజు నేను తెలియచేయాలనుకుంటున్నాను. మరి శుభ్రంగా ఈ గుమ్మడికాయలను కట్ చేసుకుని వాటర్లో క్లీన్ చేసేసి పాన్ స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్స్. ఇలా కడిగి శుభ్రం చేసినటువంటి స్లైసులన్నింటినీ కూడా ఈ పాన్లో వేస్తున్నాను. ఇది పెద్ద స్లైసులుగా నేను చేశాను ఫ్రెండ్స్. ఇంతకుముందు నేనైతే తురిమి చేసి మీకు చూపించాను, అది ఘీ ఎక్కువగా వేసి తయారు చేశాను. ఓవర్గా కొలెస్ట్రాల్ ఉంది అనుకున్న వాళ్ళకి, షుగర్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి ఇలాంటి రెసిపీ కూడా మీకు ఈజీగా బాగుంటుంది. ఇదైతే మీకు కొలెస్ట్రాల్ రాదు, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు పాన్ మీద వేసి స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను జగ్గేరి బాగా పొడి చేసి పెట్టుకున్నాను, గట్టిగా ఉంది కదా బెల్లం, అది నేను నీట్గా దంచేసుకున్నాను. పొడి చేసి ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఎంత స్వీట్ కావాలో అంతే వేసుకోవచ్చు. ఇవి కొంచమే కాబట్టి నేనైతే ఒక గడ్డ మాత్రమే తీసి దంచి నేను వేసానమాట. మీకు ఎంత స్వీట్ కావాలో అవి వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను అర గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా లిక్విడ్గా వస్తుందన్నమాట. ఆ లిక్విడ్గా ఆ జగ్గరి కరిగిపోతుంది ఆ వాటర్లో, అది బాగా బాయిల్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, వాటర్గా వచ్చింది కదా, ఇలా లిక్విడ్గా వచ్చేస్తుంది వాటర్. కానీ ఇది బాగా చిక్కబడేంత వరకు మనము అడుగంటకుండా గంటతో కలబెట్టాలి. చూసారు కదా ఎలా చిక్కబడుతుందో, చూసారు కదా ఫ్రెండ్స్. అది ఒక బౌల్లోకి నేను సర్వ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.